టాలీవుడ్ సహా అన్ని సినీ పరిశ్రమలో సమస్యలు నివురు కప్పిన నిప్పుల రాజుకుంటున్నాయి. ఉన్నట్టుండి బడబగ్ని లావాగ్నిలా బయటపడటం ఖాయమని అంటున్నారు నిర్మాత సి కళ్యాణ్. మార్చి 1న థియేటర్లన్నీ బంద్ చేయటం ఖాయమని, తెలుగులోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ సన్నివేశం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. షూటింగ్లు నిలిచిపోయే అవకాశం ఉందని కూడా అన్నారు. క్యూబ్ ఇంకా యుఎఫ్ఓలపై పోరాటం చేస్తామని అన్నారు. జిఎస్టీ విషయంలో తెలుగు నిర్మాతలకు ఇబ్బందులు తలెత్తాయి. జిఎస్టీ విధానం కార్పొరేట్కే అనుకూలం. కార్పొరేట్ అనేది సినిమాని వ్యాపారంగా చూస్తుంది. కానీ తెలుగు చిత్రసీమలో అభిరుచితో సినిమాలు చేస్తాం. దీనివల్ల నష్టాలు తప్పవని సి కళ్యాణ్ అన్నారు. యుఎఫ్ఓ పేరుతో కొందరు కోట్లు ఆర్జిస్తున్నారని, సినిమాలు తీసిన నిర్మాతలు నష్టపోతున్నారని అన్నారు. 70% పైరసీ సెల్ ఫోన్లతోనే జరుగుతున్న థియేటర్లలో వాటిపై నిషేధం లేదని, నెమ్మదిగా ఈ పద్ధతి అమలు చేయాలని అన్నారు. సి కళ్యాణ్ నిర్మించిన జయసింహ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక సాయితరం వినాయక్ కాంబినేషన్ లో సినిమా, రానాతో 1945 చిత్రాలు తెరకెక్కనున్నాయి. సంఘమిత్ర చిత్రంలోనూ సి కళ్యాణ్ పెట్టుబడులు పెడుతున్నారట.